ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष्य वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓవదే తస్య నిస్రతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్। అందరికీ నమస్కారం। మన ఇవాల వాస్తు శాస్త్ర రీత్య ఇంకో కొత్త అంశాన్ని తెలుసుకుందాం। చాలా మంది ఇళ్ళల్లో ఏంటంటే మా ఇంట్లో సఖ్యత ఉండట్లేదండి, తండ్రి మాట కొడుకు వినడు, లేదా తల్లి మాట కూతురు వినదు, లేనట్లేదు భార్యాభర్తల మధ్యనే సఖ్యత ఉండదు, ఇంట్లో ఒకరికి ఒకరికి సఖ్యత అనేటువంటిది ఉండదు, అప్పుడు మరి ఏం చేయాలి మనము అని చెప్పి తీసుకున్నట్లయితే, అసలు ఈ సఖ్యత ఉండడానికి శాస్త్రరీత్యా ఏ దిశ ఏ దేవతాస్వరూపాలు ఈ యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి అని చెప్పి చూసినట్లయితే, ఇంట్లో సూర్య మరియు ఇంద్ర అనేటువంటి పదములు ఉంటాయి తూర్పు భాగంలో, గుర్తుపెట్టుకోండి, తూర్పు భాగంలో సూర్య ఇంద్ర అనేటువంటి పదములు ఉంటాయి। ఆ సూర్య ఇంద్ర అనేటువంటి పదములు కనుక డిస్టర్బ్ అయినట్లయితే ఇంట్లో వాళ్ళకి ఒకరి మీద ఒకరి సఖ్యత ఉండదు, అలాగే వాళ్ళతో వాళ్ళకి సోషల్గా కూడా కమ్యూనికేషన్ సరిగ్గా ఉండవు, అంటే సమాజంలో వాళ్ళతో ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉంటాయి ఒకటి। రెండవది ఏంటంటే ఇంట్లో ఎవరికి వారికి కూడా సఖ్యత అనేటువంటిది, ఇప్పుడు మరి ఈ యొక్క సమస్యను ఎలా తీర్చాలి, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చక్కగా ఉన్నారనుకోండి హ్యాపీగా ఉంటుంది, అదే కనుక ఇంటికి వెళ్ళంగానే అమ్మో తండ్రి ఏమంటాడో, కూతురు ఏమంటుందో, తల్లి ఏమంటుందో, భార్య ఏమంటుందో, తమ్ముడు ఏమంటాడో, లేకపోతే ఎదురెదురు పడగానే గొడవలు, వీటినన్నింటిని అధిగమించాలంటే ముందుగా మీరు తూర్పు భాగం ఎలా ఉందో చూసుకోవాలి, అంటే తూర్పులో వేయకూడని రంగులు ఏమైనా వేస్తున్నామా, తూర్పులో పెట్టకూడని వస్తువులు ఏమైనా పెడుతున్నామా, ఇవి చూడాలి ఖచ్చితంగా। ముఖ్యంగా ఏంటంటే తూర్పు దిశలో మీ ఇంటికి కంపాస్ పెట్టుకొని చూసి 90 డిగ్రీస్ పాయింట్ ఎక్కడ వచ్చిందో చూడండి, ఆ 90 డిగ్రీస్ పాయింట్ ఈజ్ యువర్ తూర్పు, గుర్తుపెట్టుకోండి। 90 డిగ్రీల దగ్గర సూర్యుడి యొక్క ప్రతిమ, సూర్యుడు ఉంటుంది కదా, ఆ యొక్క ప్రతిమ పెట్టి అక్కడ తూర్పు గోడకు లోపల వైపు, బయట వైపు కాదు లోపల వైపు పెట్టి మీరేం చేయాలి అంటే రోజు దేవుడికి మనం ఇంట్లో పూజ చేసుకునేప్పుడు రాయితే దేవుడికి అగరబత్తీలు చూపించడము, హారతి ఇవ్వడము, లేకపోతే ఇట్లాంటివి ఎలా చేస్తామో అలాగే సూర్యభగవానుడికి కూడా చేసినట్లయితే, అంటే హారతి కర్పూరం చూపించడము, అగరబత్తి చూపించడము, అదేవిధంగా దండం పెట్టుకోవడం, దానికి బొట్టు పెట్టడం చేసినట్లయితే సూర్యుడి యొక్క అనుగ్రహం ఏం చేస్తుంది అంటే అందరినీ కూడా తన మాట, అంటే ఇంట్లో పెద్దన్నారు, ఇంట్లో పెద్దవాళ్ళ మాట అందరూ వినడం, ఒక సరైనటువంటి మార్గంలో ఉండడం, కలిసికట్టుగా ఉండడం, ఐకమత్యంగా ఉండడం, ఇవన్నీ జరుగుతాయి। అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు తూర్పు భాగంలో సూర్యుడి ప్రతిమతో పాటు మీరు వేసుకునేటువంటి కుర్చీలు, ఇంట్లో చూడండి సిట్టింగ్స్ అంటాం చూసారా, సిట్టింగ్ అండి, ఇక్కడంత ఇలా సోఫాలు వేసుకున్నామండి, తూర్పు భాగంలో వేసుకొని కూర్చోండి, పూర్వశ్యత సభాఘర్, దీనికి ప్రామాణికం ఏంటండి, మీరు కూర్చోమని చెప్పేస్తున్నారు, దీనికి ఏంటి ప్రామాణికమని మీరు నన్ను అడగొచ్చు, ఏంటి ప్రామాణికం ఎలా చెప్తున్నారండి అని అడగొచ్చు మీరు, విశ్వకర్మ ప్రకాశిక వాస్తులో పూర్వశ్యత సభాఘర్ అని చెప్పడింది, అంటే సభ అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళు కూర్చొని నలుగురు కూర్చొని అది కూడా ఒక సభ, కూర్చొని అక్కడ చక్కగా మాట్లాడుకుంటున్నారంటే ఏమవుతుందంటే అక్కడ సూర్య ఇంద్ర అనేటువంటి పదములు ఏం చేస్తాయంటే ఒకరి మీద ఒకరికి పాజిటివ్ ఫీలింగ్ వచ్చేలా చేస్తుంది, అబ్బా మా నాన్నగారు ఇది చెప్తున్నారంటే నా మంచి కోసమే కదా, మా అన్నయ్య గారు ఇది చెప్తున్నారంటే నా మంచి కోసమే కదా, నా భార్య ఈ మాట మాట్లాడుతుందంటే నా మంచి కోసమే కదా అని ఒక ఫీలింగ్ కలుగుతుంది, లేనట్లయితే అక్కడ ఆ దిశలో ఆ యొక్క యాక్టివిటీ లేకపోతే ఎక్కడో పనికి రాని ప్రదేశంలో అంటే ఏంటి దక్షిణ నైరుతిలో పెట్టుకుంటారు కొంతమంది తెలియక కుర్చీలు అక్కడ వేసుకుంటారు, ఏమవుతుంది అంటే ఒకరు చెప్పేది ఇంకోటి నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది, అనవసరమైన డిస్కషన్స్, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, సఖ్యత లేకపోవడం, ఒకరి నుంచి ఒకరు ఈర్షపడము, వారికి తెలియకుండా వీరి పనులు చేసుకోవడం, ఈ విషయం తెలిస్తే వారికి ఎక్కడ ఈర్ష అయిపోతుందని ఇలాంటివన్నీ వస్తుంటాయి। కాబట్టి తూర్పులో పర్టికులర్గా మీరు వీలైతే ఇండివిజువల్ హౌజెస్ అయితే మొక్కలు పెంచండి, తూర్పు వైపు ఎనర్జీ గ్రీన్ కలర్ ఎనర్జీ ఎక్కువగా ఉండి గ్రీన్ కలర్ రిలేటెడ్ సంబంధించిన ఉన్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి, అలా కాకుండా ఒక్కొక్కసారి మీకు తెలియకుండా రకరకాల రంగుల్లో దాని రిఫ్లెక్షన్ ఇచ్చేటువంటి రంగులు ఉన్నప్పుడు నా ప్రాబ్లం వస్తూ ఉంటుంది, మరియు పేరు ప్రఖ్యాతలకు సంబంధించిన విషయాల్లో కూడా సోషల్గా చేసేటువంటి విషయాలు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడం జరుగుతుంది। శ్రీమాత్రే నమః।